నోట్ల రద్దు తర్వాత ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న బ్యాంకింగ్ వ్యవస్థకు బ్యాంకులు మళ్ళీ బ్రేకులు వేస్తున్నాయి. నగదు డిపాజిట్లు ఉపసంహరణతో పాటు కనీస నిల్వల ఛార్జీల పేరుతో కస్టమర్స్ జేబులు ఖాళీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. మొన్న ప్రైవేట్ బ్యాంకులు షరతులు పెడితే తాజాగా దేశంలోనే పెద్ద సర్కారీ బ్యాంక్ ఎస్బీఐ కూడా ఏప్రిల్ నుంచి పరిమితులు విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నగదు విత్డ్రా డిపాజిట్లు ఏటీఎంలలో నగదు ఉపసంహరణపై ఛార్జీల వడ్డనకు రెడీ అయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏప్రిల్ 1 నుంచి నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. నగదు డిపాజిట్లు, బ్రాంచ్లు, నగదు ఉపసంహరణ, ఏటీఎంల యూసేజ్ పైన షరతులు వర్తిస్తాయని ప్రకటించింది. ఎస్బీఐ తాజా నిబంధనల ప్రకారం ఎస్బీఐ కస్టమర్లు నెలకు 3 సార్లు మాత్రమే క్యాష్ డిపాజిట్లు చేయాలి. అంతకు మించి చేస్తే ఒక్కో లావాదేవీపై 50 రూపాయల చొప్పున ఛార్జీలు ఉంటాయి. అలాగే హోమ్ బ్రాంచ్లో నగదు ఉపసంహరణ 4 సార్లు మాత్రమే జరపాలి. అలాగే ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి జరిపే లావాదేవీల సంఖ్యను కూడా 3 సార్లకు కుదించారు. ఆ పైన ఒక్కొక్క లావాదేవీకి 20 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. అదే ఎస్బీఐ ఏటీఎంలు అయితే 5 వరకు ఓకే. అంతకు మించితే ఒక్కో ట్రాన్సాక్షన్ కు 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక ఖాతాలో నగదు నిల్వ 25,000 కంటే ఎక్కువగా ఉంచితే ఏటీఎం ద్వారా పరిమితి లేకుండా లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి అపరిమిత లావాదేవీలు కావాలంటే ఖాతాలో నగదు నిల్వలు 1,00,000 రూపాయలు ఉండాలి. నెలవారీ కనీస నిల్వలపైన ఇక నుంచి ఛార్జీల మూత మోగించనుంది ఎస్బీఐ. బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ కు తగ్గితే కనీస నిల్వ మొత్తానికి ఖాతాలో ఉన్న నగదు మధ్య వ్యత్యాసం ఆధారంగా పెనాల్టీ ఉంటుంది. అంటే మెట్రో నగరాల్లో కనీస నిల్వ 5,000 కానీ బ్యాంకులో 2,500 ఉంటే కనీస నిల్వకు 50% అమౌంట్ తక్కువగా ఉంది కాబట్టి పెనాల్టీ 50 రూపాయలు ప్లస్ సేవా పన్నుతో కలిసి వసూలు చేస్తారన్నమాట. ఇక బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. మెట్రో నగరాల్లో అయితే 5,000, సెమీ అర్బన్స్ లో 2,500, గ్రామీణ ప్రాంతాల్లో 1,000కి తక్కువగా కాకుండా చూడాలని కూడా చెప్పింది ఎస్బీఐ.